హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు సునీత కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు ఈరోజు కారం బూందీ అండి ఎలా రెడీ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. దీనికోసం ఒక కప్పు శనగపిండి తీసుకోండి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి, ఇందులో 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకోండి. ఎందుకంటే మన బూందీ క్రిస్పీగా వస్తాయండి రైస్ ఫ్లోర్ కొద్దిగా 1-2 స్పూన్స్ వేయడం వల్ల. అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీనిని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం బాగా వేడిగా ఉన్న ఆయిల్ని తీసుకొని ఇందులో వేసుకోండి. వేడి ఆయిల్ వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయండి. ఈ సైజ్ గరిటెతో ఒకటి వేసుకోండి, సరిపోతుంది. దీనిని బాగా మిక్స్ చేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. వాటర్ అంతా ఒకేసారి వేయొద్దు. మీకు ఇది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చూపిస్తున్నాను. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండండి. చూసారా, ఇలా ఈ బ్యాటర్లో ఉండేట్టు కలుపుకోండి. ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం. దీనిని మనం ఇలా హోల్స్ ఉన్న ఏదైనా పర్లేదండి, గరిటైనా పర్లేదు, ఇలా సిల్వర్దైనా స్టీల్దైనా ఏదైనా ఇలా హోల్ ఉన్న దీంట్లో వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది కదండి, ఇప్పుడు మనం దీనిని వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయింది కదండి, ఇప్పుడు మనం వేసుకుందాం. బాగా హై ఫ్లేమ్లోనే ఉండాలండి, అప్పుడే మనకి ఇలా బాగా పొంగుతాయి. సరిపడా వేసుకోండి, సరిపడా వేసుకోండి, మొత్తం వేసేయొద్దు, అలా అయితే బాగా ఏగవు. చూడండి నేను ఎలా వేస్తున్నానో అలాగే వేయండి. దగ్గరగా కింద పెట్టుకొని వేయండి, మరీ పైనుంచి వేయొద్దు, ఆయిల్ తుల్లుతుంది. ఇలా వేసిన ప్రతిసారి మనం ఈ కింద తుడుచుకోవాలండి. దీనిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేగించుకుందాం, గోల్డెన్ రెడ్ వచ్చేవరకు. ఇలా ఈ కలర్ వచ్చేవరకు వేగించుకొని తీసుకోండి. ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్లో వేసుకుందాం. ఇలా వేగించుకునేటప్పుడు కొంచెం దూరంగా ఉండే ఏ వంటలైనా చేసుకోండి, ఇలా డీప్ ఫ్రై చేసుకునేవి. ఎందుకంటే ఆయిల్ పైన పడితే కొంచెం ప్రాబ్లం కదండి, కొంచెం దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అలా అయితే మనకి ఎలాంటివి జరగవు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు అవి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకేనా అండి? చూసారా ఎలా పొంగుతున్నాయో, ఇవి మంచి కలర్ రావాలి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయండి, పిల్లలకి మనం స్కూల్కి స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు. చూసారా మంచి కలర్ వచ్చాయి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతాయి. తీసి మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాం. ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలుసా అండి? చూస్తుంటేనే తెలుస్తుంది మనకి ఎలా వచ్చాయో. ఇలా పొంగాలండి, మనం కరెక్ట్గా బ్యాటర్ కలుపుకుంటే ఇలా వస్తాయి. పూసంతా తీసుకున్నాం కదండి, ఇందులో మనం కర్రీ లీవ్స్ వేసుకుందామండి వేగించుకొని.
కర్రీలు చేసేటప్పుడు దూరంగా ఉండండి, ఎందుకంటే ఇవి తుల్లుతాయి. ఇలా తీసుకొని మన కార బుందీలో వేసుకుందాం. ఇలా కర్రీలు చేసి కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మనం పల్లీలు వేగించుకుందామండి. ఇలా పల్లీలు వేసుకొని వేగించుకోండి, మనకి ఎన్ని పల్లీలు కావాలంటే అన్ని వేగించుకోండి. మరియు నల్లగా వేగించుకోకండి, ఎర్రగా వేగాలి. ఇలా వేగితే సరిపోతుంది. వీటిని తీసి మనం మన కారపూసలో వేసుకుందాం. ఇలా వేసి బాగా కలుపుకోండి. ఇందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు లైట్గా ఆయిల్ వేగించుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాం కదండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం సాల్ట్ ఒక స్పూన్ వేసాం కదండి ఇందాక ముద్దలో, ఇప్పుడు ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకుందాం. చాలా చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో, మీకు సౌండ్ వస్తుంది కదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదండి. మన కారపు బూందీ రెడీ అయిపోయింది. అలాగే కావాలంటే ఇలా ప్లెయిన్ బూందీ కూడా చేసుకోవచ్చండి, కారం ఏమీ వేయకుండా చప్పగా కావాలనుకుంటే. ఇలా కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇది చూడండి, ఇది కూడా చాలా క్రిస్పీగా వచ్చింది కదా. ఓకేనా అండి, ఇది మీరు కూడా చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామండి, అంతవరకు బాయ్ అండి.